లక్షల మాలు ముందు పోయింది ఎట్లా తెచ్చుకొని బతుకుతారు చెప్పమ్మా ఒకసారి ఫోటో అలా మరి మీరు కూడా కొంచెం వెనుకలు జరుగుతుంది అందరికి వస్తుంది అన్న చీవి ఎక్కడ అంటే పర్మిషన్ अंदर होगा डिस्टेंस मन की वस्तार మూడు గంటలకు పెట్టాలి నీళ్ళే లేవు నిన్న సాయంత్రము అక్కడ ఏదో కొండ వరకు నేను ఇచ్చింది ఇక్కడ बोलो जय श्री राम अरे अंदर प्रेम अम्मा संपूर्ण
ఏం చేస్తున్నావు అలా?
దీనికి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ వహించాల్సిందే.
60,000 crore అరవై వేల కోట్లు అంటే 60,000 కోట్లు ఎడమని వాళ్ళ మూడు సీనియర్ ఇవాళ కుప్పలు చేస్తారు, ముఖ్యమంత్రి కుప్పలు కూడా చుట్టారు. వాళ్ళ మూడు సీనియర్ మొత్తం వేళ మూడు నీళ్ళ కడిగారు, అన్ని కార్యాలయాలు మూడు సీనియర్ అయిపోయాయి. కాళ్ళు అన్ని మొత్తం వేళ నీళ్ళ ఉండిపోయాయి, కాళ్ళు ఇప్పుడు ఉండిపోయినాయి. జీఎస్ఎఫ్ కూడా నీ కాళ్ళు మూసారు పక్క ప్రజలు, అది గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి మునిపోయిన నీ కాళ్ళు ముఖ్యమంత్రి మళ్ళా నిన్నటారు ఆయన నష్టం అంచనా వేస్తే మాత్రం 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలట. కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం ఆల్ బడ్జెట్ మేము కూడా చూడటం, ఆ సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని అనుమానం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 5,000 కోట్లు నష్టపరాలు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తాడు. ఆయన ఇచ్చేది 5 కోట్ల 5,000 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? నక్కకుండా రావాలనుకోవడం లేదు. కోవిడ్ కంటే ముందు మాత్రం ప్రధానమంత్రి చాలా మంచోడు, నిధులను శాఖ మొత్తం జీవులు ఇప్పున్నాడు. పెద్ద పెళ్లి కూడా ఎప్పుడు సాగుంటాడు ముఖ్యమంత్రి. ఇది పరిస్థితి కోవిడ్ మొత్తం దాని వల్ల ఇచ్చాడు. ఇవరికి ఇచ్చేటప్పుడు సీఎం కేంద్ర పని 7,000 కేంద్ర బడ్జెట్ నిధులు 7,000 మళ్ళీ ఇప్పుడు 5,000 కోట్లు మరి అన్ని కేంద్ర బడ్జెట్ 2 మిలియన్ వరకు నువ్వేం ఎక్కడనుకున్నావుడా? ఎవరి కోసం ఉండవు, ఎవరు ఉద్దరి చేయాలనుకున్నావు, ఎవరు మోసం చేయాలనుకున్నావు, పేద ప్రజలు ఉద్దరు కోసం అనుకున్నావు? కేంద్రం ఇచ్చేది 5,000 కోట్లు ఇవ్వాలి, నువ్వు మాత్రం 5 కోట్లు ఇస్తావు, ఇది అన్ని నచ్చించేది ఇవ్వాలా? కానీ తప్పకుండా గుడపడని ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి ప్రజలకు బయటకు రావాలి, ప్రజలు తిరగాలి, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి. స్వయంగా వెంటనే 5 కోట్లతో పరిమితం చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడ్డానికి విషయాలు అప్పటాన్ని గుర్తుంచుకో. కేంద్రం తప్పకుండా సహాయం చేస్తే చేయాల్సిందే కూడా మేము కూడా ఉంటాం. కానీ కేంద్ర ప్రభుత్వం భారం వేసి 8,000 కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ చూసుకోవాలి మాకు కలిగిస్తున్నాడు, నువ్వు నొప్పు కలిగిస్తున్నావు మాకు ప్రజలు అనుభవించేది కేంద్ర ప్రభుత్వం అంటే నొప్పు కలిగిస్తున్నావు, నొప్పు కలిగిస్తున్నావు మాకు. మళ్ళీ ఎట్టి బస్సులో ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగి రావాలి, అన్ని కాళ్ళని పర్యటించాలి. కానీ కేవలం తూర్పు మంత్రంగా ఏదో అక్కడ పర్యటించాలా? తూర్పు మంత్రంగా ఎంత మాత్రం ప్రజలు దిగుతారు, ప్రజలు ఇబ్బంది ఉన్నారు, తిండి లేదు, కరెంట్ లేదు, ఉన్న వస్తువులు నేను ఆడిపోయినాయి, ఎందుకు అడిగినాకుండా పోయినాయి, నిత్యావసర వస్తువులు లేవు, తిన్నామంటే తిండి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. కానీ కనీసం యుద్ధ ప్రాతిపదన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమీక్షల పేరుతోని, అంచనాల పేరుతోని, సర్వేల పేరుతోని, కమిటీల పేరుతోని కాలేపడైతే ప్రజలు తిరిగి పడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ తూర్పు పాలిస్ గ్యాంగ్ లో ఒక 100 సంగరా తూర్పు పాలిస్ గ్యాంగ్ లో పంపి నువ్వు ఈ పాములో పట్టవు. కొన్ని భారతీయ డిమాండ్ చేస్తున్నది తప్పక కేంద్రం కూడా సహాయం చేయడానికి సిద్ధం ఉన్నది. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ప్రవేశించారు, గౌరవ్ కిషన్ గారు తీసుకున్నారు. కనీసము అధికారులు కూడా కనీసము సమస్యలు చెప్పే పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు.